ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీలో ఎమ్మెల్సీ పదవుల జాతర, అభ్యర్థుల జాబితా ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి. స్పందన కార్యక్రమానికి విశేష స్పందన, కిటకిటలాడిన కలెక్టర్ కార్యాలయం. కాంగ్రెస్ పార్టీలో పదవుల పండుగ మొదలైంది. సీఎం జగన్ సమక్షంలో ఎమ్మెల్యే, గవర్నర్, స్థానిక కోటలలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం నూతనంగా నియమితులైన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించి మాట్లాడారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు తమ పార్టీలో స్థానం కల్పించామని చెప్పారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇకి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు, అలాగే కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే కోటా నుంచి కూడా జరగనున్న ఎన్నికలు, అలాగే ఆ తర్వాత త్వరలో గవర్నర్ కోటా నుంచి ఆఫ్ కోర్స్ అవి ఫైనలైజ్ చేయలేము, ప్రతిపాదించుకుంటాం ప్రపోజల్ లాగా. మొత్తం ఎక్సర్సైజ్ పూర్తి చేసిన సీనియర్ లీడర్లతో అందరితో డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేర్లు ఫైనలైజ్ చేశారు. ముందుగా లోకల్ బాడీస్ నుంచి శ్రీకాకుళం నర్తు రామారావు గారు, ఆయన యాదవాకులం, ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తారు బీసీ. తర్వాత కుడుపూడి సూర్యనారాయణ గారు, చెట్టిబలిజ, అమలాపురం, ఈస్ట్ గోదావరి లోకల్ బాడీస్. వంకా రవీంద్రనాథ్ గారు కాపు, ఈయన తణుకు నుంచి, వెస్ట్ గోదావరి, రెండు సీట్లు ఉన్నాయి అక్కడ లోకల్ బాడీస్ ఒకదానికి. కౌరు శ్రీనివాస్ గారు, ఈయన చెట్టిబలిజ, బీసీ, పాలకొల్లు, వెస్ట్ గోదావరి. మేరుగు మురళీధర్ గారు, ఈయన ఎస్పీ నెల్లూరు జిల్లా, స్థానిక సంస్థలకు గూడూరు అస్తవేలు, ఎస్సీ మాల. సిపాయి సుబ్రహ్మణ్యం గారు, ఈయన వన్నారెడ్డి, బీసీ, కాళహస్తి, చిత్తూరు జిల్లా నుంచి. పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి గారు, ఓసి రెడ్డి, జమలమడుగు, వైఎస్ఆర్ జిల్లా స్థానిక సంస్థలకు. డాక్టర్ ఏ మధుసూదన్ గారు, ఈయన డాక్టర్ గారు, బీసీ, వాల్మీకి బోయ, ఆదోని నియోజకవర్గం నుంచి, కర్నూలు స్థానిక సంస్థలకు. శ్రీమతి మంగమ్మ గారు, ఎస్ మంగమ్మ గారు, మాజీ దివంగత మాజీ ఎంపీ, ఎక్స్ ఎంపీ గంగాధర్ గారి శ్రీమతి, ఈమె వాల్మీకి బోయ, బీసీ, పెనుగొండ, అనంతపురం స్థానిక సంస్థల నుంచి ఆమె ఉంటారు. ఇది స్థానిక సంస్థల నుంచి. దీనివరకే మీరు చూస్తే మీకు లిస్ట్ వస్తుంది కాబట్టి ఇందులో మీరు ఎవరెవరు ఎంత ఉన్నారని చూస్తే ఒక రెడ్డి, ఒక కాపు, ఎస్సీల నుంచి ఒకరు, మిగిలినవన్నీ బీసీలు ఉన్నారు. తర్వాత త్వరలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా రాబోయే 7 స్థానాలకు గాను అవి కూడా పేర్లు ఫైనలైజ్ చేశారు. ఇది సూర్యనారాయణరాజు, పెనుమత్స సూర్యనారాయణరాజు గారు, ఆయన ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్నారు, సాంబశివరాజు గారి కుమారుడు, పెనుమత్స సాంబశివరాజు గారి కుమారుడు ఇప్పుడు ఉన్నారు, ఆయన రిపీట్ చేస్తున్నారు. ఓసి క్షత్రియ నెల్లిమర్ల విజయనగరం జిల్లా. పోతుల సునీత గారు, పద్మశాలి బీవీసీ, చీరాల
ఇప్పుడు బాపట్ల జిల్లా ప్రజెంట్ జరుగుతున్నాం. ఆమె అది కంటిన్యూ అవుతుంది. కోలా గురువులు గారు, ఈయన బీసీ వాడబలజ ఫిషర్మెన్ దీని నుంచి వచ్చారు. విశాఖ సౌత్ విశాఖపట్నం జిల్లా 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు. తర్వాత బొమ్మి ఇజ్రాయెల్ గారు ఎస్సీ మాదిగా అమలాపురం నుంచి, ఆయన అదే ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈయన ఎమ్మెల్యే దీని నుంచి కోటా నుంచి పెట్టారు. జయమంగళ వెంకటరమణ గారు వడ్డీలు నుంచి కైకలూరు బీసీ ఏలూరు జిల్లా ప్రస్తుతం. చంద్రగిరి యేసురత్నం గారు బీసీ వడ్డెర గుంటూరు వెస్ట్ గుంటూరు, ఈయన 19లో గుంటూరులో వెస్ట్ నుంచి పోటీ చేశారు. ఈయన వడ్డెర నుంచి తొలిసారి అంటే ఎంబీసీలో ఒకరికి ఇవ్వాలి అని, వడ్డెరకు ఇంతవరకు లేని దాన్ని కల్పించడం కోసం ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారు స్థానం కల్పిస్తున్నారు. మర్రి రాజశేఖర్ గారు ఓసీ కమ్మ చిలకలూరుపేట పల్నాడు జిల్లా ప్రస్తుతం. పోతే గవర్నర్ దానికైతే దానికి ప్రపోజల్ ఇది, తర్వాత సాంకేతికంగా పూర్తి చేసారు. కానీ ఇప్పుడు అనుకున్న పేర్లు అయితే కుంభా రవిబాబు గారు ఎస్టీ ఎరుకల అరకు కింద ఇదయ్యారు, ఆయన ఏఎస్ఆర్ జిల్లా. కర్రి పద్మశ్రీ బీసీ వాడబలిజ ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకినాడ సిటీ కాకినాడ. ఇది గవర్నర్ దీనికి పరిశీలనలో ఉండి ప్రతిపాదించదలుచుకున్న పేర్లు ఈ రెండు వచ్చేసి ఈ మొత్తం ఈ 18 పేర్లు నేను ఇంతకుముందు చెప్పిన రకంగా చూస్తే ఇందులో 11 మంది బీసీలు, 4 ఓసీలు, 2 ఎస్సీలు, అందులో ఒకరు మాల, ఒకరు మాదిగ, ఒకరు ఎస్టీ. ఈ రకంగా మీరే గమనిస్తే 18 మందిలో 11 మంది ఇవ్వడం కానీ, లేదా నేను ఇంతకుముందు అన్నట్టు మన 44 మందిలో మనం ప్రపోర్షన్ ఏదైతే చెప్పానో 11+8 19 మంది అట్లా తీసుకున్నా, పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం తీసుకురావడానికి నాయకత్వంలో పూర్తి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పూర్తి పెద్దపీట వేసి సముచిత స్థానం కాదు దానికి మించి ఇచ్చే ప్రయత్నం మా పార్టీ అధ్యక్షులు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మీరు ఈ జాబితా పూర్తి చూస్తే అర్థమవుతుంది. అదృశ్యమైన ఫోన్లను కనిపెట్టడానికి గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ అద్భుతమైన యాప్ను ప్రవేశపెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు న్యాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పలువురు బాధితులకు సెల్ ఫోన్లు అందజేసిన సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఏఎస్పీ సుప్రజ, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గుంటూరు జిల్లా పోలీస్ తరపు నుంచి ఒక కొత్త సేవ స్టార్ట్ చేశాము. మనకి దొంగతనమైన కానీ మిస్సింగ్ అయిన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ కోసము. సో ఈ సిస్టంలో మన ఒక వాట్సాప్ నెంబర్ 8638-31574, రిపీట్ చేస్తున్నాను, 8638-31574. ఈ నంబర్కి మీ డీటెయిల్స్, మీ పేరు, ఫోన్ నంబర్, ఐఎంఏ మిస్సింగ్ సెట్ ఐఎంఏతో పెడితే మన ఒక ప్రత్యేక ఒక టీమ్ ఏర్పాటు చేశాము హెడ్ క్వార్టర్స్లో. దానికి టెక్నికల్గా ట్రాక్ చేసి ఎక్కడ ఉంది వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి ఓనర్స్, ఒరిజినల్ ఓనర్స్ బిల్ కానీ పర్చేస్ రిసీప్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఈ సర్వీస్ మేము జనవరి 30 స్టార్ట్ చేసిన తర్వాత మనకి దాదాపు 2000 రిక్వెస్ట్ వచ్చింది నాట్ కంబైన్డ్ గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి. సో అందులో ఆల్రెడీ దాదాపు మనము మోర్ దెన్ 30 సెల్ ఫోన్స్ రికవర్ చేసి ఒరిజినల్ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇందులో జస్ట్ గుంటూరు కాకుండా దాచేపల్లి, రాజుపాలెం చాలా చోట్ల నుంచి రిక్వెస్ట్ వస్తున్నాయి. సో రెగ్యులర్ బేసిస్ మీద ట్రాక్ చేసి మన హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో మన ప్రజలకు కోరిక ఏంటంటే దయచేసి ఈ సర్వీస్న వాడండి. మీ మొబైల్ ఫోన్ ఎప్పుడైనా మిస్సింగ్ కానీ దొంగతనం అయితే ఈ నంబర్ 8638-31574కే కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ ఇవ్వండి, మన టీమ్ ఖచ్చితంగా ట్రాక్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ ఇప్పటికి మొత్తం ఎన్ని ఫోన్లు దొరికినాయి, ఎంతమంది కంప్లైంట్ చేశారు, మన పరిధిలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లాలో
ఓకే సి అంటే మన సెగ్రిగేట్ చేయాలి అండి, జస్ట్ గుంటూరు జిల్లా ఈ పల్నాడు బాపట్ల కాకుండా ఓవరాల్ నంబర్స్ మన దగ్గర ఉన్నాయి. ఓవరాల్ మనకి 2000 రిక్వెస్ట్ వచ్చింది ఇప్పటి వరకు లాస్ట్ 20 డేస్ లో. మన ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 అండి, పాతది ఒక 20 దాదాపు 50 అరౌండ్ 50 సెల్ ఫోన్స్ మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాము. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో రెగ్యులర్గా మనం డైలీ అది ట్రాకింగ్ చేసి మనకి యాజ్ అండ్ వెన్ మనకి దొరికినప్పుడు కాంటాక్ట్ చేసి, ఇప్పుడు ప్రస్తుతానికి ఒరిజినల్ ఇప్పుడు ప్రజెంట్ ఓనర్స్ ఎవరు ఉన్నారో మన కాల్ చేసి వలన ఇది దొంగతనం కానీ మిస్సింగ్ అయిందండి, దయచేసి రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఒరిజినల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు బిల్స్ కానీ రిసిప్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇందులో అరెస్ట్ కాదండి. సో ఇది జస్ట్ మియర్లీ ఇది ట్రాకింగ్ అండ్ హ్యాండింగ్ ఓవర్ మెకానిజం అనమాట ఇది. సో ఇప్పుడు దాదాపు ఇప్పుడు మనము పాత మన ఎట్లా వెళ్తున్నామంటే పాతది 2020 నుంచి స్టార్ట్ చేశాము, లేటెస్ట్ కాకుండా 2020 నుంచి ఒకవేళ మిస్సింగ్ అయి ఉండొచ్చు, దొంగతనం అయి ఉండొచ్చు, అప్పటి నుంచి చాలామందికి అది హ్యాండ్స్ మారుతూ ఉంటుంది. సో అది ఎవరు ఒరిజినల్ ఎవరు దొంగతనం చేశారు ట్రాక్ చేయడానికి, సో అది కొద్దిగా లాంగర్ ప్రొసీజర్ కాబట్టి ప్రస్తుతానికి మనం ఏమంటే ఒరిజినల్ లోన్కే హ్యాండ్ ఓవర్ చేయడం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుగురుల నుండి బాధితులు బాధ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ రాజకుమారి బాధితుల నుండి ఆర్జీలు స్వీకరించి తమ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఉన్నాం, ఇది మా కమ్మినాథం దగ్గర మేము ఇక్కడ నవభారత్ నగర్లో ఉంటాము. మా అత్తగారి పేరు మీద గోరంట్ల పంచాయతీ కొరటిపాడులో 3 ఎకరాల 6 సెంట్లు పొలం ఉంది. దానిలో 50-50 సెంట్లు ముగ్గురు పిల్లలకి రిజిస్ట్రేషన్ చేశారు. అది కాక మిగతా 1 ఎకరం 56 సెంట్లు మా హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. అది పక్కన వీరన్నకుంట చెరువు అనేది ఉంది. ఆ వీరన్నకుంట చెరువు అనేది 43 సంవత్సరాల నుంచి వాళ్ళు అసలు ఇంత మట్టుకు మనుషులు ఎప్పుడూ కనిపించలేదు. వాళ్ళు సడన్గా 10 రోజుల నుంచి వచ్చి వాళ్ళ చెరువు కొలత వేసుకుంటా మమ్మల్ని నోటీస్ ఇచ్చారు. మేము వెళ్ళాము, మా స్థలం లోపలికి వచ్చారు. వాళ్ళు వచ్చి హద్దు దాటి వచ్చి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటాం మేము ఇక్కడికి, మాది ఇక్కడ దాకా ఉందని చెప్తే మేము అన్నాము మాది కొలత వేపించుకుంటాం మేము, గవర్నమెంట్ సర్వేని పెట్టుకుంటామని చెప్పి చెప్పాము. చెప్పిన తర్వాత కూడా మీరు వేపించుకోండి, మా ఈ పోల్స్ తీసేస్తాం మేము, అప్పుడు మేము వేసుకునేది వేసుకునేదే, మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అందుకని మాది మేము కొలత వేసుకున్నామని చెప్పారు. చెరువుల్ని మరి రిజిస్ట్రేషన్ చేయటం అనేది మేము ఇంత మట్టుకు చూడలేదు, ఇప్పుడు ఇక్కడ కొత్తగా చూస్తున్నాను నేను. మరి మా స్థలం అనేది 1 ఎకరం 56 సెంట్లు మా హస్బెండ్కి వచ్చిన స్థలం, మాకు చూపించి వాళ్ళు కంచె వేసుకోమనండి. అది చూపించకుండా మేము కంచె వేసుకుంటే దాని గురించి అని మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము. 22 సెంట్లు ఆక్రమించారు, అది తీసేసి మాది మాకు హద్దు అనేది ఉంది అక్కడ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి యువతలకి దాటొచ్చి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. కలిసాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్తే కంచె ఆపమని చెప్పారు. చెప్పినా కానీ వీళ్ళు తెల్లారుజామున 3 ఇంటికో 4 ఇంటికో వేసేసారు కంచె. మేము వెళ్ళి చూసేసరికి వేసింది, మాకు న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. బడేపురం గ్రామంలో దేవుడి భూములు అన్యక్రాంతం చేస్తున్న అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని దళిత వాయిస్ రాష్ట్ర అధ్యక్షులు రేగులగడ్డ వాసు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే బడేపురం గ్రామానికి చెందిన దళితులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా వాసు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కాపాడాలి కాపాడాలి బడేపురం మాలల ఆస్తులను, కాపాడాలి బడేపురం మాలల ఆస్తులను.
ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే, గుంటూరుకి కోతవద్ద దూరంలో ఉన్న తాడికొండ మండలంలో బడేపురం అనే చిన్న మాలపల్లి ఉంది. అక్కడ మాలపల్లిలో ఎస్సీలకు సంబంధించిన 23 ఎకరాల పొలం ఇస్తే కొంతమంది అగ్రవర్ణాలు, ఆ ఊర్లో ఉన్న కొంతమంది అగ్రవర్ణాలు మాలల యొక్క ఆస్తులను లాక్కొని మాలల మీద దౌర్జన్యం చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న సిఐ శ్రీనివాస్ గారు కానీ డిఎస్పి పోతురాజు కానీ ఒక కేసు కట్ల మాలల ఓట్లతో గెలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క న్యాయం చేయట్లా బడేపురం మాలలకు. మేము బడేపురం మాలలందరం కలిసి కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ అందరి దగ్గరగా 2 నెలల నుంచి తిరుగుతున్నాం, కాళ్ళు అరిగిపోయేటట్టు. అయ్యా మాకు న్యాయం చేయండి, అన్యాయం మాకు వద్దుగో, మా భూములు లాక్కొట్టున్నారు, మా భూములు లాక్కొని మమ్మల్ని తలుతున్నారు, మా పొలాలు ఇజ్జుట్ చేయండి మీరు ఒకసారి అంటే కలెక్టర్ గారు వస్తానంటాడు, ఎస్పీ గారు వస్తానంటాడు, ఒక్కళ్ళ రారయ్యా. అంటే మాలలంటే అంత చులకనా? మాలలంటే అంత విధా? మాలలోట్లతో గెలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, నేను బైబిల్ చదువుతాను, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నాడు, కానీ ఆ గ్రామంలో కొండ మీద యేసు ప్రభు శిలువ ఒకటి పెట్టుకుంటే అదే పక్కన అగ్రవర్ణాలు 2 శివాలయాలు కట్టి నైట్ నైట్ అక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ, అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడున్న రాజకీయ వ్యవస్థని బలాన్ని తోడు చేసుకుని 10 క్రేలతో 40 ట్రాక్టర్లతో నైట్ నైట్ ఆ క్రైస్తవు సంబంధించిన కొండ మీద ఉన్న సిలువ దారిని మొత్తాన్ని కొల్ల చేశారు, మొత్తం స్వరూపాలు కూడా ధ్వంసం చేశారు. ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా దండాలు పెట్టుకుని ఏడిస్తే తిరిగి ఏళ్ళ మీద కేసులు, తిరిగి ఏళ్ళ మీద కేసులు. అక్కడుండే ఎంఆర్ఓ చదువుతాడంట, ఆ భూములు అలా కాదంటాడంట, మా దగ్గర ఆధారాలు ఉండేవి, రమ్మనండి డిబేట్లో కూర్చున్నాం, మీకు ఆధారాలు ఉండే, మా దగ్గర అన్నీ ఉండేవి. ఆడు చదువుకుంటే ఎవరైనా పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఎవరైనా చదువుకుంటారు అమ్మానండి, ఒకసారి మీరు ఆలోచించండి. మేము మాలలకి ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి పోరాడాలా? ఈ రకంగా ఎన్నిసార్లు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇలా చుట్టూ తిప్పుకుంటారు మమ్మల్ని. ఆ గ్రామంలో మేము ఏదైనా కదిలిస్తే చిన్న మాలపల్లి అని మా మీదకి దాడులు చేస్తున్నారు. దాడులు చేశారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు తిరిగే అక్కడ మాలబెడ్ల మీద కేసులు కడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గతరమో మీరు ఆలోచించండి. అందుకని ఈరోజు గారు కలెక్టర్ గారికి మరలా లాస్ట్ సారి ఎస్పీ గారికి చెప్పి వచ్చి మీరు చూడండి, కాగితాలు చూడండి, మాకు న్యాయం ఏదో న్యాయం చేయమని అడుగుతున్నాం. తప్ప నిజ క్రైస్తవుడు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి మాలలోతో గెలిచాడు. మాలలకు ఏం చేసావు నువ్వు? మాలల మీద అక్రమ కేసులా? మాలల మీద దౌర్జన్యాలా? మాలల భూములు లాక్కుంటావా? ఇదో నువ్వు చేస్తుంది. మీరు ఆలోచించండి. కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి ఒకటే చెబుతున్నాం, తగిన న్యాయం చేయకపోతే త్వరలో మేము ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఈ రోజు మీ అందరికి సమాపకంగా తెలియజేస్తున్నాను. వైసీపీ సీనియర్ నాయకులు మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్యే కోటాలో కమ్మ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి రాజశేఖర్ పేరుని ప్రకటించారు. దీంతో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం రాజశేఖర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆడిన మాట తప్పకుండా మర్రి రాజశేఖర్ గారికి ఇస్తానన్నటువంటి పదవిని, ఒక పదవి దక్కింది, మరో పదవి కూడా రావాలని కార్యకర్తలు కూడా అందరం కూడా ఇక్కడ స్వీట్స్ పంపిణీ చేసుకొని అన్ని సంతోషంగా సంబరాలు చేసుకున్నాం. మర్రి రాజశేఖర్ గారు మరిన్ని పదవుల్ని అలంకరించాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అడిగేసినటువంటి చెల్లూరుపేట మాజీ శాసనసభ్యులు, గుంటూరు మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి మర్రి రాజశేఖర్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి రావడం మా అందరికి కూడా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కష్టపడిన నిజమైనటువంటి గుర్తింపు లభించిందని అందరూ కార్యకర్తలు ఆనందంతో ఈరోజు వెలువరిస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మర్రి రాజశేఖర్ గారు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి కార్యకర్తలందరం కూడా కోరుకుంటూ ఉంటున్నాం. కన్నబిడ్డ అదృశ్యమైందని కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఒకరు, స్థలాలు కబ్జా చేస్తున్నారని మరొకరు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో అర్జీ చేత పట్టుకుని ఎస్పీ కార్యాలయం బాట పట్టారు. దీంతో సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ బాధితులతో కిటకిటలాడింది.
నేను కొత్తపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను, కానీ పట్టించుకోలేదు. సస్సీఏ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వలేదు. ఇప్పటి వరకు మేము చేస్తున్నాను చేస్తున్నాను అని ఇంతవరకు మాకు మా పెట్టారు. వాళ్ళ పక్కన పెద్ద పెద్ద వాళ్ళు రికమెండేషన్ చేసి 19 సంవత్సరాలు. ఎక్కడ పనిచేస్తుంది? ఇంటర్ సెకండ్ ఇయర్ చదివితే జాబ్ చేస్తుంది. అయినా మా ఆదిత్య హాస్పిటల్లో అయినా మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిపోయింది? పెళ్లి చేసుకున్నాను మా తమ్ముడికి ఇచ్చి. ఇప్పుడు ఇలా హాస్పిటల్ దగ్గర నుంచి మిస్ అయింది మా అమ్మాయి. ఎవరి మీద అనుమానం ఉంది? అక్కడ వాళ్ళు వాళ్ళ మేనమావులు ఉన్నారు అక్కడ, వాళ్ళ మీదే నాకు అనుమానం. వాళ్ళ మీదే నేను కేసు పెట్టాను. పెట్టిన రోజు మాత్రం తీసుకొచ్చి మామూలుగా బెదిరించినట్టు బెదిరించారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎంత వాళ్ళని మేము వెళ్ళిన కాసేపటికి వాళ్ళని పంపించేశారు. ఇంతవరకు దాకా మేము చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏది చేయలేదు. ఆయన పేరు యంగటయ్య. ఏం చేస్తాడు ఆయన? కంకర మేస్త్రి. నేరునారు ఆయన కూడా. వాళ్ళ పక్కన ఉంది ఏంటంటే మార్కెట్ సీను, బాబు గారు, వీళ్ళందరూ ఆయన అనుమానాలు ఉంటారు సపోర్ట్గా. అది సీఏ దగ్గర, అసలు సీఏ దగ్గరికి అయితే నన్ను వెళ్ళనివ్వలేదండి ఇంతవాటికి. అసలు ఇంతవాటికి వెళ్ళనివ్వలేదు. అది మా అమ్మాయి ఎక్కడుందో నాకు కావాలండి. వాళ్ళ పేర్లు చెప్తున్నారు కదా మీరు, వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు? పొలోగడ కూడా ఒకసారి మీ అమ్మాయిని చంపుతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరించారు మా ఇంటి దగ్గరికి వచ్చి. నేను ఇంత దాకా వచ్చిద్దాను అనుకోవాలి. ఒకసారి కేసు పెట్టాం మళ్ళీ కొత్తపేటలో. పెట్టినా కానీ మళ్ళీ అప్పుడు అవి తీసుకొచ్చారు, గెదినారు, పంపించారు. లేదు, అసలు ఏం లేదు. మ్యారేజ్ అంటే వాళ్ళకి మా అమ్మాయి చక్కగా ఉండిద్ది, వాడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు రాగింగ్లా చేసి తీసుకెళ్ళి. అతని పేరు గోపాల్ సార్. గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకాలో చిన్నకాకని పక్కన ఎన్ఆర్ఏ కాలేజీ పక్కన 6 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం గత 5 రోజుల నుంచి మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. ఆ భూమిలో భద్రెడ్డి వెంకటరెడ్డి అనే అతను, వల్లభనేని సుధాకర్ చౌదరి అనే అతను మరి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటిని కాపాడుకోవటం కోసం మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సోమవీరరాజు గారిని, లక్ష్మీపతిరాజాన్ని కలిసి దాన్ని ఎలాగ కుంభకోణం చేయాలని చెప్పేసి వాళ్ళు పథకం ప్రకారం ప్లాన్ చేసి మరి బీజేపీ ఆఫీస్కి 60 సెంట్లు ఫ్రీగా గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా గొల్ల వరప్రసాద్ గారి పేరు మీద అగ్రిమెంట్ చేసుకోబడిన ల్యాండ్ని కూడా ఎకరం కొనటం కోసం వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని మేము మరి మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము వెళ్ళి విజయవాడలో కలవటం జరిగింది. ఆయన కలవకుండా వెళ్ళాడు. కానీ ఆ విషయం మీద మేము మరి చాలామందిని కలవటం జరిగింది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే 48 గంటల్లో ఈ ల్యాండ్ సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని అక్కడ దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి. అది దళితులకు సంబంధించిన భూమి కాబట్టి మా పార్టీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో పార్టీ ఆఫీస్ సంబంధించిన 60 సెంట్లను మేము వదులుకోదలుచుకున్నాము. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి ఎకరం భూమిని కొనాలనుకున్న దాన్ని కూడా మేము విత్డ్రాల్ చేసుకుంటున్నామని చెప్పేసి 2 రోజుల క్రితం బీజేపీ కేంద్ర కమిటీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి ఇవ్వటం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా స్వాగతిస్తూనే మరి ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడినటువంటి భద్రిరెడ్డి వెంకటరెడ్డి మరి దాదాపుగా ఏసీసీ సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి 400 ఎకరాల కుంభకోణం ఉంది, దాని మీద ఎంక్వైరీ చేయాలని, అలాగే 1000 కోట్ల రూపాయలతో 9 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నటువంటి సుధాకర్ చౌదరి పైన కూడా ఎంక్వైరీ చేయాలని, ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి నిజ నిజాలు తెలుసుకొని మా దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి గత సంవత్సరం 22 అక్టోబర్ మా భూమిలోకి దొంగతనంగా వచ్చి మమ్మల్ని కొట్టి ఇచ్చేస్తున్నారని చెప్పేసి మేము మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అది 10 రోజులు తిరిగిన తర్వాత ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ విధంగా నమోదు చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మరి
ఫిబ్రవరి 12వ తారీఖున కూడా ఆ భూమిలోకి వచ్చి కొంతమంది అక్రమంగా జొరబడుతున్నారు అని చెప్పేసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు మరి 16వ తారీఖున మా మీద దాడి జరిగింది మాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పేసి దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము మంగళగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మరి అందరిని పంపించేయమని చెప్పేసి మేము ఎఫ్ఐఆర్ కడతామని చెప్పేసి లోరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కట్టుకోకుండా మా డిమాండ్కి మేము ఇది చేసిన తర్వాత కేవలం రసీదు మాత్రం ఇచ్చి మమ్మల్ని పంపించేశారు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత మరి మంగళగిరి డీఎస్పీ గారిని కలిసాము ఆయన కూడా ఎలాంటి న్యాయం చేయలేదు ఈరోజు ఆ కేసు కట్టించడం కోసం ఎస్పీ ఆఫీస్కి వచ్చాము ఎస్పీ ఆఫీస్లో కూడా మళ్ళీ వెళ్ళి మిమ్మల్ని మీరు డీఎస్పీని కలవండి అని అంటున్నారు అంటే కేంద్ర ప్రభుత్వమే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి దళితుల భూములు ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకుండా ఎలాంటి కేసు కట్టుకోకుండా మరి ముద్దునిద్రపోతున్నారు దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. గుంటూరు మార్కెట్ హెడ్ చైర్మన్ వైసీపీ నాయకులు చంద్రగిరి యేసురత్నం కి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. రింగ్ రోడ్ లోని ఆయన గృహం వద్ద పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు సీఎం జగన్ చిత్రపటానికి పారాభిషేకం చేశారు. ఇందులో భాగంగా యేసురత్నం సత్యమణి కరుణతో పాటు ఆయన తనయుడు ధీరజ్ వైసీపీ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు మాట్లాడారు. మమ్మల్ని మా సేవల్ని గుర్తించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా కులానికి ఎంతో మేలు చేశారు. ఇది మేము అసలు ఊరుకో మేము మర్చిపోలేనిది జీవితాంతము. మా కులంలో మేము వడ్డెర కులం వస్తులము. మా కులాన్ని మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఎమ్మెల్సీ సీటు, మేము రాజకీయంగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడాను మా కులాన్ని గుర్తించి మమ్మల్ని ఎమ్మెల్సీగా నిలబెట్టినందుకు మేము మా కులస్తుల తరఫున, మా ఫ్యామిలీ తరఫున మేము సర్వతా కృతజ్ఞులై ఉంటాము. ఇది మేము మర్చిపోలేము. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా అన్న ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే మా కులంలో, ఒడ్డెర కులంలో ఇప్పటి వరకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎమ్మెల్సీ టికెట్ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు గుర్తించి ఒక టికెట్ ఎమ్మెల్సీగా ప్రకటించి, యేసురత్నం గారిని ఎమ్మెల్సీగా ప్రకటించి ఈ మొత్తం ఉన్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మొత్తం అందరూ చాలా ఆనందపడేటట్టు చేసి అందరికీ ఇదేంటో చూపించారు. అలాగే బీసీలకి పెద్దపీట ఇచ్చి బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని వర్గాలకి ఈక్వల్గా న్యాయం చేసుకుంటూ గవర్నమెంట్ని బాగా నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటూ మా కుటుంబం నుంచి, మా బీసీ సంఘాల నుంచి, బీసీ యువత నుంచి, అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న, జై జగన్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ మా నేత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి వడ్డెర కులస్తులు బీసీ అంటే బ్యాక్బోన్ కాస్ట్ కాదు, బ్యాక్బోన్ కాస్ట్ అంటూ పిలుపునిచ్చిన మేరకు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మూడుసార్లుగా మిర్చియార్డు చైర్మన్ చేస్తూ మా చంద్రగిరి యేసురత్నం గారి మీద ఆయనకున్న బీసీ కులానికి ఉన్న ఆయన ప్రేమను చాటుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం నుంచి మా చంద్రగిరి యేసురత్నం గారిని శాసనమండలి సభ్యులుగా ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం కూడా మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంటూ
ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, వాస్తవంగా బీసీ అయి ఉండొచ్చు, కానీ వడ్డర ఒక కులానికి చెందకుండా ప్రతి ఒక్క కులాన్ని కూడా ముందుకు కల్పించుకుంటూ పోతూ మా చంద్రగిరి యేసురత్నం గారు కష్టపడిన దానికి ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపించుకొని ఎటువంటి ఎవరో ఎన్నెన్ని మాటలు మాట్లాడినా కానీ మా యేసురత్నం గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన ఉన్న మంచితనంతో ఈరోజు గుర్తించి శాసనమండలి సభ్యులుగా ఆయన్ని ప్రకటించడం అందుకు నిజంగా జీవితాంతం పశ్చిమ నియోజకవర్గం కానీ వడ్డేర కులం కానీ బీసీలు కానీ కుల మతాలకి అతీతంగా ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి మా యేసురత్నం గారికి ఇచ్చిన ఆయన గుర్తుగా ఇచ్చిన శాసనమండలి సభ్యులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే 175 నియోజకవర్గాలు గెలవాలి అని ఆయన పిలుపునిచ్చారో అదేవిధంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మొట్టమొదటి సూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అది జగన్మోహన్ రెడ్డి గారికి మా యేసురత్నం గారి కానుకగా ఇచ్చామని గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన కార్యక్రమానికి విశేష స్పందన కిటకిటలాడిన కలెక్టర్ కార్యాలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.